హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 8th, 9th మంత్ ఈ మంత్స్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఇలాంటి టిప్స్ అనేవి ఈ మంత్స్లో పాటించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎప్పుడైతే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు, ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గానే ఉండింది, బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే యూట్రస్కి ఎలాంటి స్టిచ్చెస్ కూడా కొంతమందికి 4th మంత్లో స్టిచ్చెస్ వేయాల్సి వస్తుంది, అలా వేయకుండా అంతా నార్మల్గానే ఉంది, నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు, నార్మల్ డెలివరీ అవుతుంది అని డాక్టర్స్ చెప్పినట్లయితే మీరు కంపల్సరీగా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఎందుకంటే కొంతమందికి బెడ్ రెస్ట్ అని చెప్తూ ఉంటారు, సో అలాంటప్పుడు అలాంటి చిన్న పనులు కూడా చేయకూడదు అని అంటూ ఉంటారు, అది బేబీకే ఇబ్బంది కాబట్టి మనం నార్మల్ డెలివరీ కూడా కోసం చూడము. ఏ కాడికి కూడా బేబీ సేఫ్గా రావాలి అని అది మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము, బట్ అలాంటిది ఏమీ లేదు. బై గాడ్స్ గ్రేస్ అంతా చాలా బాగుంది అని అనుకున్నప్పుడు 8-9 మంత్స్ నుంచి మీరు ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కి దిగడం లాంటివి చేస్తూ ఉండడం, అలాగే కసువడవడం లాంటివి చేయడం, అలాగే బట్టలు పిండడం లాంటివి, జస్ట్ ఇంట్లో నార్మల్ పనులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేస్తూ ఉండొచ్చు. సో వీటి ద్వారా ఎప్పుడైతే నడుము అటు ఇటు కదులుతుందో ఆ యొక్క కటివలయం అనేది ఓపెన్ అవుతుంది, వైడ్గా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఓపెన్ అయినప్పుడు బేబీ పెల్విక్ లైన్లోకి దిగుతుంది అండి. సో అలా దిగడం ద్వారా ముందు నుంచి బేబీ కిందకి ఫ్లిప్ అయి ఉండడం ద్వారా మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి బాగా అవకాశాలు అనేవి ఉంటాయి. సో కొంతమందికి అర్థమైపోతుంది ఆ స్టమక్ అనేది చూసినప్పుడు 8-9 మంత్స్ వచ్చేటప్పటికీ ఆ బేబీ యొక్క బమ్ అనేది కిందకి దిగిపోయి ఉంటుంది, అప్పటి వరకు రౌండ్గా ఉంటుంది పొట్ట అనేది మనకి. ఎప్పుడైతే 8-9 మంత్స్లో బేబీ ఎప్పుడైతే పెల్విక్ లైన్లోకి దిగింది అని మనకి మనం తెలుసుకోవడం ఈజీ అన్నమాట. షేప్ అనేది కోడిగుడ్డు షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో మన పొట్ట అయితే అనిపిస్తుంది. మీకు మీరుగా మిర్రర్లో చూసుకున్నా కానీ మీకు అర్థమవుతుంది ఆ యొక్క షేప్ ఎలా ఉండిద్ది అనేది. అలాగే మీరు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడతారు, రెండు కాళ్ళ మధ్యలో మనం ఏదన్నా బాల్ని పెట్టుకున్నామా అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నడిచేటప్పుడు కూడా లైక్ పెంగ్విన్ ఉంటుంది కదా, ఆ వాక్ అయితే మనకు వచ్చేస్తుంది. సో మనకు అర్థమైపోతుంది బేబీ పెల్విక్ లైన్లోకి దిగింది అనేసి. సో ఇలాంటివి చేయడం ద్వారా మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. అలాగే మోషన్కి వెళ్ళే టైంలో కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ కంటే కూడా మన ఇండియన్ టాయిలెట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఉంది అని అన్నప్పుడు మీరు వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసినప్పుడు కింద సపోర్ట్గా ఒక స్టూల్ని అయితే కాళ్ళ కింద పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే చేస్తూ ఉండాలన్నమాట, అలాగే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే పెల్విక్ లైన్లోకి బేబీ దిగిందో ఎక్కువగా మీరు మోషన్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది ఫేస్ చేసినట్లుగా ఉన్నా, ముక్కుతూ ఉన్నా కానీ, సో ఇలాంటప్పుడు కూడా బేబీ అనేది బాగా కిందకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. అలాగే ప్రతిరోజు కూడా పడుకునే ముందు వేడి నీళ్లు అనేవి ఒక గ్లాస్ తీసుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. బేబీ యొక్క మూమెంట్స్ అనేవి బాగుంటాయి, ఒకే దగ్గర బేబీ ఉండిపోకుండా ఉంటుంది.